అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగులత ఛానల్. ఇప్పుడు మనం సచివాలయం స్టాఫ్ తాలూకు శాలరీస్ పెడుతున్నాము. శాలరీస్ పెట్టేటప్పుడు ఒకరిది మిస్ అయినా లేదంటే కొన్ని కారణాల వల్ల మనం ఆపినా కూడా వాళ్ళది సప్లిమెంటరీ బిల్ కింద ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సప్లిమెంటరీ బిల్ అనేది ఎలా చేయాలనే దాని గురించి అయితే నేను మీకు వీడియోలో చెప్తున్నాను. సో ముందుగా మనం ఇలా క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం. క్రోమ్ ఓపెన్ చేసుకుని హెర్బ్ లాగిన్కి వెళ్తాం. హెర్బ్ లాగిన్లో మనకైతే ఏపీసీఎఫ్ఎస్ఎస్ హెర్బ్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే ఉంటుంది కదా, దానికి మనం లాగిన్ అయ్యి మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మనము లాగిన్ అవుతాం. లాగిన్ అయితే మనకైతే ఇలాగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యేటప్పుడు ఈఎస్ఎస్లో అనేది మనకి డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని మనం హెచ్ఆర్ అండ్ పేరోల్ అనే ఆప్షన్ కింద మనం సెలెక్ట్ చేసుకుంటాం. హెచ్ఆర్ అండ్ పేరోల్ అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలాగా డీటెయిల్స్ అంటే కొన్ని టైల్స్ అనేవి మనకి ఇలా ఓపెన్ అవుతాయి. అందులో మనం పే బిల్ సబ్మిషన్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలి. పే బిల్ సబ్మిషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో మనం ప్రతి నెల రెగ్యులర్ పే బిల్ కింద మనం జీతాలు అయితే సబ్మిట్ చేస్తూ ఉంటాం. అది ప్రతి నెల 16వ తేదీ నుంచి మనం సబ్మిట్ చేసేటప్పుడు రెగ్యులర్ పే బిల్ కింద మనం సబ్మిట్ చేస్తాం. అదే ప్రతి అందులో ఒకరిద్దరు మిస్ అయినా లేదంటే మనం కావాలని కొంతమంది జీతాలు ఆపినా అలాంటప్పుడు వాళ్ళని సప్లిమెంటరీ పే బిల్ కింద మనం ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికైతే మనం సప్లిమెంటరీ పే బిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. సప్లిమెంటరీ పే బిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డీడీఓ కోడ్ అనేది అడుగుతుంది. డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది అడుగుతుంది. హెడ్ ఆఫ్ అకౌంటు మనం 011 అనేది సచివాలయం స్టాఫ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇయర్ అంటే మనం ఏ నెల ఏ సంవత్సరం తాలూకా అది ఏ నెల తాలూకా బిల్లు పెట్టాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మంత్ అనేది ఏ నెల శాలరీ అనేది పెట్టాలనుకుంటున్నామో ఆ మంత్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం రెగ్యులర్ పే బిల్ చేసేలాగా గెట్ డేటా అని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎవరిదైతే పెండింగ్ ఉండిపోయిందో వాళ్ళది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందరివి కనుక పెట్టించినట్లయితే ఇక్కడ మనకి కింద ఎంప్లాయీస్ డేటా కనపడదు. ఎవరిదైనా మనం మిస్ అయితేనే ఇక్కడ మనకి డేటా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మనకి డేటా కనుక కనపడకపోయినట్లయితే ఇక్కడ డిజిగ్నేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏ ఎంప్లాయీ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళది సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగా కింద ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ కనిపిస్తుంది. దాన్ని టిక్ మార్క్ పెట్టుకుంటాం. టిక్ మార్క్ పెట్టుకునే ముందు మనం చూడండి వాళ్ళ తాలూకా డీటెయిల్స్ సరిపోయాయి లేదో చూడాలంటే ఈ యాక్షన్ అనే దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే వాళ్ళ తాలూకా డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. అంటే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ అదర్ ఎలిమెంట్స్ అంటే పేపర్ ఎలిమెంట్స్ ఇవి మనకి యాడ్ అయ్యాయో లేదా యాడింగ్స్లో ఇవి ఉన్నాయో లేదో చూసుకుంటాం. అలాగే ప్రతి నెల డిడక్షన్స్ ఏవి అనేసి అంటే ఏపీజీఎల్ఏ డిడక్షను, జిఐఎస్ డిడక్షను, ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షను, అలాగే సిపిఎస్ కంట్రిబ్యూషను, ఈహెచ్ఎఫ్ ఎంప్లాయీ హెల్త్ ఫండ్ డిడక్షన్, ఇవి కంపల్సరీ డిడక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఫ్లాగ్ ఫండ్ డిసెంబర్కి, ఈడబ్ల్యూఎఫ్ అనేది మార్చ్కి, ఇవి స్టాండర్డ్ డిడక్షన్స్ కాకుండా ఆ నెల వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి అవి మనం మాస్టర్ డేటాలో సేవ్ చేసుకునే కంటే వీటిని మాత్రమే సేవ్ చేసుకుంటే ప్రతి నెల ఇవి కంపల్సరీగా వచ్చేస్తాయి. మనం డిసెంబర్ నెలలో కానీ మార్చి నెలలో కానీ ఆ రెండు యాడ్ చేసుకుని ఆ ఒక్క నెలకి కాబట్టి అక్కడ యాడ్ చేసుకొని మనం బిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగ మనం డిడక్షన్స్ అన్ని చూసుకుంటాం. చూసుకొని ఇందులో ఏదైనా తేడా కనుకుంటే యాడ్ ఎర్నింగ్లో యాడ్ చేయాలంటే యాడ్ ఎర్నింగ్, యాడ్ డిడక్షన్ అంటే యాడ్ డిడక్షన్లోనూ మనం చూడండి. ఇలాగ డిడక్షన్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ డిస్క్రిప్షన్ చూసుకుంటాం. మనం ఈడబ్ల్యూఎఫ్ పెట్టాలనుకున్నాం అనుకోండి, ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అమౌంట్ రాస్తాం. అమౌంట్ రాసి యాడ్ అనుకుంటున్నట్లయితే మనకి యాడ్ కింద అది యాడ్ అవుతుంది అనమాట. అలాగా చేసుకొని మనం ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అది సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తాం. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ మనకు సరిపోయాయి కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటాం. ఆ ఎంప్లాయీ డేటా ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ఎంప్లాయీది టిక్ మార్క్ పెట్టుకుని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాం. సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకునే తర్వాత మిగతాదంతా ఇంకా సేమ్ ప్రాసెస్సే. మనం రెగ్యులర్ పే బిల్ ఎలా చేస్తున్నామో అలాగే క్యారెక్టర్ చెక్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ పే సమ్మరీ చెక్ చేసుకోవచ్చు, డీడీఓ పే సమ్మరీ చెక్ చేసుకోవచ్చు, పేరోల్ రూల్స్ అనేది ఇక్కడ మనం అన్నీ టిక్ పెట్టుకుంటాం. అన్నీ గ్రీన్ కలర్లోకి వచ్చేలాగా చేసుకుంటాం. చేసుకునే తర్వాత ఇందులో ఈ సైన్ కన్ఫర్మేషన్ కానీ బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కానీ మనం సెలెక్ట్ చేసుకొని పెళ్ళి సబ్మిట్ చేసుకోవాలన్నమాట. నేనైతే బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డివైస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా థంబ్ వేసి అది సబ్మిట్ అయిపోతుంది అంతే.
సక్సెస్ అని వచ్చింది కదా, ఓకే దాని మీద క్లిక్ చేసుకుంటాం అంతే. చూడండి సప్లిమెంటరీ పేబుల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, టీబీఆర్ నెంబర్ అనేది జనరేట్ అయిపోయింది. అయితే ఇది ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలోనే అవుతుంది. మనము మిగతా డేట్స్లో కనుక చేస్తే మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చేస్తుంది, 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలోనే చేయండి అని. ఇది ప్రస్తుతానికైతే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంది, తర్వాత డేట్స్ మారిస్తే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది సప్లిమెంటరీ బిల్ జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా మామూలే, బిల్ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిన తర్వాత మనం ఈ ఎన్క్లోజర్స్ అన్ని పెట్టుకుంటాం, అటాచ్మెంట్స్ అన్ని పెట్టుకుని బిల్ అనేది సబ్మిట్ చేసుకుంటాం అన్నమాట. ఇది సప్లిమెంటరీ పే బిల్ సబ్మిషన్ ఆప్షన్. ఇది సచివాలయం స్టాఫ్కి అయితే ప్రస్తుతానికి ఉంది, వాలంటీర్స్కి అయితే హెర్బ్లో పెట్టిన తర్వాత సప్లిమెంటరీ పే బిల్ అనేది ఎలా సబ్మిట్ చేయాలనేది ఇంకా తెలియలేదు. తెలిస్తే నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు ఎవరో చెప్పరు మనకి, ఇలాంటివి ఎలా చేయాలి అనేది చెప్పరు, కానీ చేయలేదు చేయలేదు ఎందుకు చేయలేదు అర్జెంటుగా చేయండి అనే కాషన్స్ అయితే మనకు వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఇలాంటి వీడియోస్ మీరు చూసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.